Dear students, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం జనవరి 18వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. దిస్ ఈజ్ అబౌట్ మీ. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొట్టమొదటిది తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి ప్రకాష్కి పర్యావరణ సంరక్షక్ అవార్డు లభించింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ జలవనరులని అభివృద్ధి చేసినందుకు గాను ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క జలవనరుల అభివృద్ధి సంస్థ యొక్క చైర్మన్ అయిన వి ప్రకాష్కి 2018 గాను ఈ పర్యావరణ సంరక్షక్ అవార్డుని అందించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దినేష్ మహేశ్వరి, ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ సంజీవ్ ఖన్నాకి పదోన్నతి లభించింది. సో వీళ్ళిద్దరూ ఈ రోజున ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తులుగా ఈ కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దినేష్ మహేశ్వరిని, అలాగే ఢిల్లీ హైకోర్టు జడ్జి అయిన జస్టిస్ సంజీవ్ ఖన్నాని నియమించాలని ఈ సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేయడం జరిగింది. సో కేంద్రం దీన్ని ఆమోదించింది. కాబట్టి ఈ సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తులుగా ఈ కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ దినేష్ మహేశ్వరి, అలాగే ఢిల్లీ హైకోర్టు జడ్జి అయిన జస్టిస్ సంజీవ్ ఖన్నా వీళ్ళిద్దరూ కూడా ఈ రోజున ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. సుప్రీంకోర్టు యొక్క కొలీజియంలో సభ్యులు సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ బాబ్డే, జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రా వీళ్ళంతా కూడా ఈ సుప్రీంకోర్టు కొలీజియంలో సభ్యులు. ఈ సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తిగా నియమించబడిన జస్టిస్ దినేష్ మహేశ్వరి ఇంతకుముందు ఏ కోర్టులో పనిచేసేవారు? కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇతను ఉండేవారు. అలాగే జస్టిస్ సంజీవ్ ఖన్నా వచ్చేసి ఇంతకుముందు ఢిల్లీ హైకోర్టు యొక్క జడ్జి. ఈ సుప్రీంకోర్టు గురించి మన భారత రాజ్యాంగంలో 5వ భాగంలో ఆర్టికల్ 124 నుంచి 147 వరకు పొందుపరిచి ఉన్నారు. సుప్రీంకోర్టు గురించి మన భారత రాజ్యాంగంలో 8వ భాగంలో పొందుపరిచి ఉన్నారు, 5వ భాగంలో. అలాగే ఏ ఆర్టికల్స్లో? ఆర్టికల్ 124 నుంచి 147 వరకు. చాలా ఇంపార్టెంట్ ఇది. సో వీటి ప్రకారంగా మన భారతదేశంలో ఈ సుప్రీంకోర్టు ప్రారంభంలో న్యాయమూర్తుల సంఖ్య 7+1గా ఉండేది. అంటే 7 న్యాయమూర్తులు, ఒక ప్రధాన న్యాయమూర్తి ఈ సుప్రీంకోర్టు ప్రారంభంలో ఈ సుప్రీంకోర్టులో ఉండేవారు. కానీ ప్రస్తుతం వచ్చేసి ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 30+1గా ఉంది. అంటే ప్రస్తుతం మ్యాక్సిమం ఈ సుప్రీంకోర్టుకి 30 న్యాయమూర్తిని, అలాగే ఒక ప్రధాన న్యాయమూర్తిని నియమించవచ్చు. కానీ ఇప్పుడు ఈ ఇద్దరు న్యాయమూర్తుల్లో మనం కలిపి చూసినట్లయితే ప్రస్తుతం ఈ సుప్రీంకోర్టులో 28 న్యాయమూర్తులు ఉన్నారు. సో వీరిలో ఒక ప్రధాన న్యాయమూర్తి, అలాగే 27 ఇతర న్యాయమూర్తులు. ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క వేతనం గురించి మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 125 పొందుపరిచి ఉన్నారు. సో దీని ప్రకారంగా ఈ సుప్రీంకోర్టు యొక్క ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి వేతనం వచ్చేసి 280,000 రూపాయలు. ఈ ఆర్టికల్ 125 ప్రకారంగా ఈ సుప్రీంకోర్టు యొక్క ఇతర న్యాయమూర్తుల వేతనం ప్రస్తుతం 250,000. ఈ సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తులు కనుక తన యొక్క పదవికి రాజీనామా చేయాలనుకుంటే ఆ రాజీనామా పత్రాన్ని వాళ్ళు రాష్ట్రపతికి ఇవ్వవలసి ఉంటుంది. సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తులు రాజీనామా చేయాలనుకుంటే ఆ రాజీనామా పత్రాన్ని వాళ్ళు ఎవరికి ఇవ్వాలి? రాష్ట్రపతికి ఇవ్వాలి. ఈ సుప్రీంకోర్టు యొక్క మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి హెచ్జే కనియా. సుప్రీంకోర్టు యొక్క మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? హెచ్జే కనియా. సుప్రీంకోర్టు యొక్క 45వ ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా. సుప్రీంకోర్టు యొక్క 46వ ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు యొక్క ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్. ఈ సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తుల పదవీ కాలం వాళ్ళకి 65 వయసు వచ్చే వాళ్ళకు వాళ్ళు ఈ సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తులుగా కొనసాగవచ్చు. సో దీని గురించి మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 124(4) పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ జాబితాలో 49 భారత వర్సిటీలకి చోటు లభించింది. 2019 గాను ఈ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ జాబితాని విడుదల చేయడం జరిగింది. దీనిలో మన ప్రపంచంలో ఉన్న యూనివర్సిటీస్ని తీసుకొని సో వాటికి ర్యాంకింగ్స్ కేటాయించడం జరుగుతుంది. ఈ 2019 గాను ఈ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ జాబితాలో మొత్తం 43 దేశాల నుంచి 450 వర్సిటీలని తీసుకొని వాటికి ర్యాంకింగ్స్ కేటాయించడం జరిగింది. ఈ 450 వర్సిటీల్లో మన భారతదేశానికి చెందిన 49 వర్సిటీలు మొదటి 200 స్థానం సంపాదించుకోవడం జరిగింది. సో వీటిల్లో మన భారతదేశం నుంచి అగ్రస్థానంలో నిలిచిన వర్సిటీలు వచ్చేసి బెంగళూరులో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ 14వ స్థానంలో నిలిచింది. అలాగే బాంబే ఐఐటి వచ్చేసి 27వ స్థానంలో, రూర్కీ ఐఐటి 35వ స్థానంలో నిలిచాయి. మరోవైపు ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పూణే, అలాగే హైదరాబాద్ ఐఐటి తొలిసారిగా ఈ టైమ్స్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్లో చోటు సంపాదించుకోవడం జరిగింది.
2019 సంవత్సరానికి గాను ఈ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ జాబితాని జనవరి 16వ తేదీన విడుదల చేయడం జరిగింది. సో దీనిలో మొత్తం దేశాలు 43 దేశాలు, మొత్తం వర్సిటీల సంఖ్య 450 వర్సిటీలు. మన భారతదేశంలో ఈ 2019 సంవత్సరానికి గాను ఈ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ జాబితాలో నిలిచిన అగ్రస్థానంలో నిలిచిన ఇన్స్టిట్యూట్ ఏంటి, బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఇది 14వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 27వ స్థానంలో వచ్చేసి బాంబే ఐఐటి, 35వ స్థానంలో ఐఐటి రూర్కీ. అలాగే ఈ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్లో మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో చోటు సంపాదించుకున్న వర్సిటీలు పూణేలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, అలాగే హైదరాబాద్లో ఉన్న ఐఐటి తొలిసారిగా ఈ టైమ్స్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్లో చోటు సంపాదించుకోవడం జరిగింది. ఈ 2018 సంవత్సరంలో ఈ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్లో మన భారతదేశం నుంచి 42 వర్సిటీలు చోటు తగ్గించుకోవడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి 49 వర్సిటీలు చోటు తగ్గించుకున్నాయి. అలాగే ఈ 2019 సంవత్సరానికి గాను ఈ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ జాబితాలో చైనా నుంచి అత్యధికంగా మొదటి 5 స్థానంలో 4 యూనివర్సిటీలు చోటు దక్కించుకున్నాయి. అలాగే ఈ చైనా నుంచి మనం చూసినట్లయితే దాదాపుగా 72 యూనివర్సిటీలు ఈ 2019 సంవత్సరానికి గాను ఈ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. సో అత్యధికంగా ఇది మొట్టమొదటి స్థానంలో ఈ చైనా నిలవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 100 మంది ప్రపంచ అత్యుత్తమ ఆలోచన పరుల జాబితా 2019లో భారత వ్యాపారవేత్త అయిన ముఖేష్ అంబానీకి చోటు లభించింది. సో ఇక్కడ 100 మంది ప్రపంచ అత్యుత్తమ ఆలోచన పరుల 2019 జాబితాని విడుదల చేయడం జరిగింది. దీనిలో మన భారతదేశం యొక్క వ్యాపారవేత్త అలాగే రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత అయిన ముఖేష్ అంబానీకి చోటు లభించింది. ప్రపంచ అత్యుత్తమ ఆలోచన పరుల జాబితా 2019. సో దీన్ని ఫారిన్ పాలసీ పబ్లికేషన్స్ విడుదల చేయడం జరిగింది. ఈ 2019 సంవత్సరానికి గాను మన భారతదేశం నుంచి ఈ ప్రపంచ అత్యుత్తమ ఆలోచన పరుల జాబితా 2019లో చోటు దక్కించుకున్న వ్యక్తి ముఖేష్ అంబానీ. చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ జాబితాలో ముఖేష్ అంబానీతో పాటుగా ఆలీబాబా వ్యవస్థాపకుడైన జాక్మా, అలాగే అమెజాన్ సీఈఓ అయిన జెఫ్ బెజోస్, అంతర్జాతీయ ద్రవ్యనిధి చీఫ్ అయిన క్రిస్టిన్ లగార్డేకి కూడా చోటు లభించింది. సో వీళ్ళు ఆలీబాబా వ్యవస్థాపకుడు ఎవరు, జాక్మా, అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్, అంతర్జాతీయ ద్రవ్యనిధి చీఫ్ ఎవరు ప్రస్తుతం, క్రిస్టిన్ లగార్డే. సో ఇవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ ముఖేష్ అంబానీ వచ్చేసి టాప్ 10 టెక్నాలజీ థింకర్స్లో నిలవడం జరిగింది. సో ఇక్కడ ఈ ప్రపంచ అత్యుత్తమ ఆలోచన పరుల జాబితా ఏదైతే ఉందో దీన్ని మొత్తం 10 విభాగాలుగా విడదీయడం జరుగుతుంది. సో ఈ విభాగంలో వచ్చేసి ఇక్కడ టెక్నాలజీ థింకర్స్ ఒక విభాగం. ఈ టెక్నాలజీ థింకర్స్ విభాగంలో మన భారతదేశం యొక్క వ్యాపారవేత్త అలాగే ఈ రిలయన్స్ ఇండస్ట్రీ యొక్క అధినేత అయిన ఈ ముఖేష్ అంబానీ టాప్ 10 టెక్నాలజీ థింకర్స్లో నిలవడం జరిగింది. అలాగే ఇంధనం పర్యావరణానికి సంబంధించిన జాబితా ఏదైతే ఉందో ఈ జాబితాలో ప్రముఖ రచయిత అయిన అమితావ్ ఘోష్కి కూడా చోటు లభించింది. సో నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ శాసనసభ ప్రోటెం స్పీకర్గా ముంతాజ్ అహ్మద్ ఖాన్ చేత తెలంగాణ రాష్ట్రం యొక్క గవర్నర్ అయిన నరసింహన్ ఇటీవల ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. సో ఇక్కడ ప్రోటెం స్పీకర్ అంటే ఏమిటి? సో ఈ ప్రోటెం స్పీకర్ అంటే ఏమిటంటే యాక్చువల్గా ఈ లోక్సభకి లేదా ఈ శాసనసభకి ఎన్నికల అనంతరం ఈ కొత్త లోక్సభ లేదా కొత్త శాసనసభ ఈ నూతన సమావేశాలకి అధ్యక్షత వహించడం కోసంగా ఈ ప్రోటెం స్పీకర్ని నియమించడం జరుగుతుంది. ఇక్కడ ఈ లోక్సభలో అయితే ఈ సీనియర్ సభ్యుడు ఎవరైతే ఉంటారో ఆ సభ్యుడిని రాష్ట్రపతి ప్రోటెం స్పీకర్గా నియమించడం జరుగుతుంది. అలాగే వేరువేరు రాష్ట్రాల శాసనసభలో అయితే ఆ శాసనసభలో సీనియర్ సభ్యుడు ఎవరైతే ఉంటారో వారిని ఆ గవర్నరు ఈ ప్రోటెం స్పీకర్గా నియమించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ ప్రోటెం స్పీకర్ని ఈ గవర్నర్ నియమిస్తున్న ఈ సాంప్రదాయాన్ని మనం ఈ ఫ్రాన్స్ దేశం నుంచి గ్రహించడం జరిగింది. సో ఈ ప్రోటెం స్పీకరు ఈ లోక్సభకి ఈ నూతనంగా ఎన్నికైన సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత ప్రమాణ స్వీకారం చేస్తారు. అలాగే రాష్ట్రాల్లో అయితే ఈ ప్రోటెం స్పీకరు ఈ శాసనసభకి నూతనంగా ఎన్నికైన సభ్యులు ఎవరైతే ఉంటారో వారి చేత ఈ మొదటి రోజున ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది. అలాగే ఈ ప్రోటెం స్పీకరు ఈ నూతన స్పీకర్ని ఎన్నుకునే వరకు కూడా ఇతను ఈ సభ యొక్క అధ్యక్షులుగా బాధ్యత వ్యవహరించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం చూసినట్లయితే మన భారతదేశంలో మొట్టమొదటి లోక్సభ ప్రోటెం స్పీకర్ వచ్చేసి జీవి మౌలంకర్, అలాగే ఇటీవల ఈ 16వ లోక్సభ ప్రోటెం స్పీకరు కమల్నాథ్. సో ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రానికి రీసెంట్గా ఈ ఎలక్షన్స్ జరిగాయి కాబట్టి ఎలక్షన్స్ జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సో ఈ సభ సమావేశాలని దీనికి అధ్యక్షత వహించడం కోసంగా అలాగే ఈ ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించడం కోసంగా ఈ తెలంగాణ శాసనసభ యొక్క ప్రోటెం స్పీకర్గా ఈ ముంతాజ్ అహ్మద్ ఖాన్ చేత ఈ తెలంగాణ గవర్నర్ అయిన నరసింహన్ ఇటీవల ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. తెలంగాణ శాసనసభ యొక్క ప్రోటెం స్పీకర్గా ఇటీవల
ప్రమాణస్వీకారం చేసిన వ్యక్తి ముంతాజ్ అహ్మద్ ఖాన్. సో అలాగే ఈ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా పోచారం శ్రీనివాసరెడ్డి ఈ రోజున ప్రమాణస్వీకారం చేయడం జరిగింది. తెలంగాణ అసెంబ్లీ యొక్క ప్రస్తుత స్పీకర్ ఎవరు? పోచారం శ్రీనివాసరెడ్డి. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ స్పీకర్ పదవిని కూడా మనం బ్రిటన్ దేశం నుంచి స్వీకరించడం జరిగింది. ప్రోటెం స్పీకర్ అనే ఈ సాంప్రదాయాన్ని మనం ఫ్రాన్స్ దేశం నుంచి గ్రహించాం. అలాగే ఈ స్పీకరు పదవిని వచ్చేసి బ్రిటన్ దేశం నుంచి మనం స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే మన భారత రాజ్యాంగంలో ఈ షెడ్యూల్ 10 ఏదైతే ఉందో దీంట్లో ఈ అనర్హత గురించి పొందుపరచడం జరిగింది. అంటే ఒక వ్యక్తి మీద ఈ అనర్హత వేటు ఎలాగ వేస్తారంటే, ఒక ఎమ్మెల్సీ మీద కానీ లేదా ఎమ్మెల్యే మీద కానీ లేదా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మీద కానీ, ఎలాగంటే ఈ పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని మన భారత రాజ్యాంగంలో 10వ షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. సో దీన్ని 1985వ సంవత్సరంలో ఈ రాజీవ్ గాంధీ కాలంలో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ 10వ షెడ్యూల్ని మన భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఈ మన భారతదేశంలో ఈ రాజకీయ పార్టీలు ఈ రాజ్యాంగబద్ధమైనవి కావు. సో అంటే మన భారతదేశంలో ఉన్న ఈ రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వీటిని మన భారత రాజ్యాంగంలో వీటిని చేర్చలేదు. అంటే ఇవి కేవలం చట్టబద్ధంగా ఈ ఎన్నికల కమిషన్ గుర్తింపు ద్వారా మాత్రమే ఏర్పడినవని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మన భారత రాజ్యాంగం మొత్తంలో మనం చూసినట్లయితే రాజకీయ పార్టీ అనే పదాన్ని మనం ఈ 10వ షెడ్యూల్లో మాత్రమే చూడవచ్చు. సో ఒక పార్టీ యొక్క గుర్తుపైన ఎవరైనా గెలిచినట్టయితే ఆ గెలుపొందిన అభ్యర్థి ఆ పార్టీలు మారినప్పుడు తమ యొక్క ప్రాతినిధ్యాన్ని కోల్పోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ ప్రజాప్రతినిధులు ఏ పార్టీ గుర్తుపైన గెలుపొందుతారో ఆ పార్టీ నుంచి వాళ్ళు రాజీనామా చేసినప్పుడు పార్టీ ఫిరాయింపుకి పాల్పడినట్టుగా ఈ చట్టాన్ని ఉపయోగించి వాళ్ళని అనర్హులుగా ప్రకటించడం జరుగుతుంది. సో ఈ విధంగా వాళ్ళని అనర్హులుగా ఎవరు ప్రకటిస్తారు? ఆ సభ యొక్క స్పీకర్ ప్రకటించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ తెలంగాణలో 3 ఎమ్మెల్సీలపైన అనర్హత వేటు వేయడం జరిగింది. తెలంగాణ శాసనమండలి ప్రస్తుత చైర్మన్ వి స్వామిగౌడ్, ఇతను వచ్చేసి ఈ తెలంగాణలో ఈ 3 ఎమ్మెల్సీలపైన అనర్హత వేటు వేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఈ టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి మారడం జరిగింది. సో అందువలన ఈ 3 మీద కూడా అనర్హత వేటుని ఈ వి స్వామిగౌడ్ వేయడం జరిగింది. ఈ అనర్హత వేటు పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం గురించి మన భారత రాజ్యాంగంలో ఏ షెడ్యూల్లో పొందుపరిచి ఉన్నారు? 10వ షెడ్యూల్. చాలా ఇంపార్టెంట్ ఇది. తెలంగాణ రాష్ట్రం వచ్చేసి 2014 జూన్ 2న అవతరించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం యొక్క రాజధాని హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు. తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ వచ్చేసి ఈఎస్ఎల్ నరసింహన్. ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి లోక్సభ సీట్ల సంఖ్య 17 సీట్లు, అలాగే తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభలో సీట్ల సంఖ్య వచ్చేసి 7 సీట్లు. ఈ తెలంగాణ శాసనసభ బైకామరల్ శాసనసభ దీంట్లో 119 సీట్లు ఉంటాయి. అలాగే ఈ తెలంగాణ రాష్ట్రంతో బోర్డర్ షేర్ చేసుకున్న రాష్ట్రాలు మొత్తం 4 రాష్ట్రాలు. అవి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ కర్ణాటక ఆంధ్రప్రదేశ్. ఈ 4 రాష్ట్రాలు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంతో బోర్డర్ షేర్ చేసుకుంటున్న రాష్ట్రాలు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్క్స్ వచ్చేసి కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్, అలాగే మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్, మృగవాణి నేషనల్ పార్క్. కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్, మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్, మృగవాణి నేషనల్ పార్క్, ఇవి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్క్స్. అలాగే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన వన్యప్రాణుల అభయారణ్యాలు కవాల్ వన్యప్రాణుల అభయారణ్యం, పకాల్ వన్యప్రాణుల అభయారణ్యం, మంజీరా వన్యప్రాణుల అభయారణ్యం. కవాల్, పకాల్, మంజీరా ఇవి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన వన్యప్రాణుల అభయారణ్యాలు. నెక్స్ట్ వచ్చేసి దేశంలోనే తొలిసారిగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ బీటెక్లో పూర్తి స్థాయి కృత్రిమ మేధ కోర్సు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్లో బీటెక్లో పూర్తి స్థాయి కృత్రిమ మేధ కోర్సుని అందుబాటులోకి 2019-20 విద్యా సంవత్సరం నుంచి తీసుకురావడం జరుగుతుంది. 2019-20 విద్యా సంవత్సరం నుంచి ఈ దేశంలోనే తొలిసారిగా ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్లో బీటెక్లో పూర్తి స్థాయి కృత్రిమ మేధ కోర్సుని అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్గా మారెడ్డి శ్రీనివాసరెడ్డి ఇటీవల బాధ్యతలు చేపట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం యొక్క పౌర సరఫరాల సంస్థ చైర్మన్గా మారెడ్డి శ్రీనివాసరెడ్డి ఇటీవల బాధ్యతలు చేపట్టారు. నెక్స్ట్ వచ్చేసి లారీస్ ప్రపంచ క్రీడల అవార్డుకు నామినేట్ అయిన భారత తొలి క్రీడాకారిణి వినేష్ ఫొగాట్.
ఈ లారీస్ ప్రపంచ క్రీడల అవార్డుకి మన భారతదేశం నుంచి నామినేట్ అయిన భారత తొలి క్రీడాకారిణి వినేష్ ఫొగాట్. ఈ లారీస్ ప్రపంచ క్రీడల అవార్డుని 1999 స్థాపించడం జరిగింది. దీనిని ప్రతి సంవత్సరం కూడా ఈ స్పోర్ట్స్ పర్సన్స్కి అందించడం జరుగుతుంది. సో దీన్ని 2018 గాను పురుషుల విభాగంలో లారీస్ ప్రపంచ క్రీడల అవార్డు గ్రహీత వచ్చేసి రోజర్ ఫెడరర్, అలాగే 2018 ఈ లారీస్ ప్రపంచ క్రీడల అవార్డు మహిళల గ్రహీత వచ్చేసి సెరీనా విలియమ్స్. సో ఇవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే 2019 ఈ లారీస్ ప్రపంచ క్రీడల అవార్డు విజేతల్ని ఫిబ్రవరి నెలలో ప్రకటించడం జరుగుతుంది. అలాగే దీని మీద మనల్ని ఇంకో విధంగా కూడా ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంటుంది. లారీస్ ప్రపంచ క్రీడల అవార్డుని ఈ క్రింది వాణిలో ఏ స్పోర్ట్స్కి అందిస్తారు? సో అక్కడ క్రీడల నేమ్స్ ఇచ్చేసి వాటిని కూడా మనల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ పర్టికులర్గా మనకి దీని గురించి ఏ క్రీడకి ఈ అవార్డుని అందిస్తారని చెప్పలేదు, కాబట్టి అన్ని క్రీడలకి దీన్ని ఇస్తారు. సో ఈ స్పోర్ట్స్ పర్సన్స్కి దీన్ని అందించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ లారీస్ ప్రపంచ క్రీడల అవార్డుకి నామినేట్ అయిన భారత తొలి క్రీడాకారిణి వినేష్ ఫొగాట్. నెక్స్ట్ వచ్చేసి చండీ మందిర్లో భారత్ మయన్మార్ జాయింట్ ట్రైనింగ్ అభ్యాసం ప్రారంభమైంది. చండీగఢ్లోని చండీ మందిర్లో భారత్ మయన్మార్ జాయింట్ ట్రైనింగ్ అభ్యాసం ప్రారంభమైంది. ఈ ఇండియా మయన్మార్ సంయుక్త సైనిక అభ్యాసం ఇంబెక్స్ 2018-19 ఇది ఈ చండీగఢ్లో ఇటీవల ప్రారంభమవడం జరిగింది. దీని పేరు వచ్చేసి ఇంబెక్స్ 2018-19. ఇది ఇండియాకి మయన్మార్కి సంయుక్త సైనిక అభ్యాసం. ప్రస్తుత చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్. నెక్స్ట్ వచ్చేసి కేరళలోని కొల్లం బైపాస్ని దేశానికి అంకితం చేసిన ప్రధాని మోదీ. కేరళ రాష్ట్రంలోని ఈ కొల్లం బైపాస్ని మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించి దేశానికి అంకితం చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ జాతీయ రహదారి 65 ఉన్న ఈ కొల్లం బైపాస్ని మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ అంకితం చేయడం జరిగింది. ఈ కొల్లం బైపాస్ అనేది ఈ కేరళ రాష్ట్రంలో అలప్పుజ అలాగే తిరువనంతపురం ఈ రెండింటి మధ్య ఈ ప్రయాణ సమయం అనేది తగ్గించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఎందుకంటే ఇది మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా 50:50 కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యంతో నిర్మించిన జాతీయ రహదారి ప్రాజెక్టు. 50:50 కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యంతో నిర్మించిన దేశంలో మొట్టమొదటి జాతీయ రహదారి ప్రాజెక్టు ఇది. సో కాబట్టి ఇది మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి నాగపూర్లో 2వ ప్రపంచ ఆరెంజ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. ఇక్కడ ఈ మహారాష్ట్రలోని నాగపూర్లో ఇటీవల 2వ ప్రపంచ ఆరెంజ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. ఎన్నో ఫెస్టివల్ ఇది? ఆరెంజ్ ఫెస్టివల్, 2వ ప్రపంచ ఆరెంజ్ ఫెస్టివల్. ఎక్కడ జరిగింది ఇది? 2019 మహారాష్ట్రలోని నాగపూర్లో జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2019 విడుదల చేసిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో ఇటీవల ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2019 విడుదల చేయడం జరిగింది. గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ అంటే ఈ సైబర్ దాడులు ఇలాంటి వాటిని ఈ రిపోర్ట్లో విడుదల చేయడం జరుగుతుంది. సో దీన్ని ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈ దావోస్లో ఈ వార్షిక సమావేశం సందర్భంగా ఇటీవల విడుదల చేయడం జరిగింది. దీనిలో ఈ మన ప్రపంచంలో ఈ వాణిజ్య ఉద్రిక్తతలు కానీ అలాగే సైబర్ సాంకేతిక బెదిరింపులు కానీ పెరుగుతున్న భౌగోళిక మరియు ఈ భౌగోళిక ఆర్థిక ఉద్రిక్తలు కానీ అలాగే పర్యావరణ క్షీణత ఈ జాబితాలో ఆధిపత్యం సాధించడం జరిగింది. సో వీటికి సంబంధించిన ఈ జాబితాని ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈ దావోస్లో జరగనున్న ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క వార్షిక సమావేశం సందర్భంగా దీన్ని ఇటీవల విడుదల చేయడం జరిగింది. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరంని 1971 స్థాపించడం జరిగింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క స్థాపకులు అలాగే ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క ప్రస్తుత చైర్పర్సన్ క్లౌస్ స్క్వాబ్. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి స్విట్జర్లాండ్ దేశంలోని కలోగ్నీలో ఉంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? స్విట్జర్లాండ్లోని కలోగ్నీలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి తమిళనాడు జల్లికట్టులో 29 గాయాలవడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ తమిళనాడు రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కూడా ఈ పొంగల్ సందర్భంగా జల్లికట్టుని నిర్వహించడం జరుగుతుంది. సో ఈ జల్లికట్టులో ఈ 2019 ఇటీవల నిర్వహించిన దీంట్లో 29 గాయాలవ్వడం జరిగింది. ఈ జల్లికట్టు అనేది బుల్ టేమింగు. దీన్ని ప్రతి సంవత్సరం కూడా ఈ తమిళనాడు రాష్ట్రంలో ఈ పొంగలి డేస్లో దీన్ని నిర్వహించడం జరుగుతుంది. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో మీరు తెలపచ్చు. అలాగే ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు యాస్ ఫ్రెండ్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ
లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన నోట్స్ కూడా మీకు పీడిఎఫ్ ఫార్మేట్లో ఇక్కడ అందుబాటులో ఉంది. సో దానికి సంబంధించిన లింక్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా పీడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.